అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎస్ఐ వింజమూరి గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఆర్టీసీ డిపో సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతానికి చీర్ల చుట్టూలో వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ ఒక మేల్ డెడ్ బాడీ పడిపోయి ఉండటం అనేది జరిగింది. సో తద్వారా ఇతను చూసినటువంటి చుట్టుపక్కల జనాలు అతన్ని మహేష్ అని గుర్తించడం జరిగింది. సో వింజమూరులో బంగ్లా సెంటర్లో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ను కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇతని పూర్వపరాలు విచారిస్తే ఇతను కొద్దిగా క్రానిక్ ఆల్కహాలిక్. సో ఆ రీజన్తో 4 సంవత్సరాల నాడు భార్య బిడ్డ కూడా ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఐరన్ షాప్లో పనిచేసుకొని బతుకుతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ ఈ స్పాట్కి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ కొద్దిగా యూరినేషన్ చేయడానికి కొద్దిగా అవకాశం ఉంది. ఇక్కడే పక్కనే బంధువులు ఇల్లు ఉంది. అదేవిధంగా పనిచేసే ఐరన్ షాప్ కూడా ఈ దగ్గరే. ఒకవేళ యూరినేషన్కి వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా ఆల్కహాలిక్ అయి ఉండటం, ఆ క్రమంలో యూరినేషన్ చేస్తే ఒకవేళ సమస్యలు పడిపోవడం, ఇక్కడ ఈరోజు టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రీజన్తో చనిపోయి ఉంటాడని అనుకుంటాను. బాడీ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది బంధువుల సమక్షంలోనే. ఎక్కడ కూడా సస్పెక్టెడ్ ఇంజురీస్ ఏమి కూడా లేవు. సో రీజన్ అయితే ప్రస్తుతానికి అది అనుకుంటా ఉన్నాం. తర్వాత వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా కబురు చేయమని ఇప్పుడే ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, బంధువులు కూడా కబురు చేయడం అనేది జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మొత్తం కూడా క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిన తదుపరి అసలు కారణం అనేది మెడికల్ ఎగ్జామినేషన్ బట్టి కూడా, మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బట్టి కూడా తేలాల్సింది. సో థ్యాంక్ యూ.